హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య స్టైల్స్. పిల్లలు చూస్తుండం కానీ మంత్లీ వాళ్ళు పెరిగిపోతూనే ఉంటారు కదండి. సో ఫుడ్ విషయంలోనైతే ప్రతి పేరెంట్స్కి, అంటే ఫుడ్ ఏ విధమైన ఫుడ్ పెడితే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, స్మైలీగా ఉంటారు, అంటే మనకి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎలా తీసుకోవాలి ఫుడ్ అనేది చాలామందికి అదొక ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుందండి. నేనైతే 6 మంత్స్ నుండి స్టార్ట్ చేశానండి, చెప్పాను కదా ఇది వరకు ఒక వీడియోలో చెప్పాను. సో ఒకే విధంగా ఫుడ్ కాకుండా వాళ్ళకి ఏ ఫుడ్ అయితే వాళ్ళకి పడుతుంది అనిపిస్తుందో, సో అదన్ని మనం వాళ్ళకి అంటే కొద్దిగా, అంటే వాళ్ళు మనం బాగా లావైపోవాలి, చబ్బిగా ఉండాలి అనేసి ఎక్కువ మొత్తంలో పెట్టకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు పెట్టే విధంగా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం 6 మంత్స్ నుండి సేర్లక్, అంటే ఇంట్లో విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అంటే మన పప్పు దినుసులతో ఇవన్నీ, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నానండి. సో రేషన్ రైస్ అయినా పర్లేదు, నార్మల్గా మనం వండుకునే రైస్ అయినా పర్లేదు. కొద్దిగా ఇంకా రేషన్ రైస్ అయితే కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, సో అవైతే ఇంకా బెటర్ అన్నమాట. సో ఇవి 4 టేబుల్ స్పూన్ తీసుకుంటే మనం పప్పులు మాత్రం కొద్దిగా క్వాంటిటీ తక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు గుండు మినప్పప్పు తీసుకున్నాను, అది 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు పెసరపప్పు తీసుకున్నాను, అది ఒక 1 టేబుల్ స్పూన్ అనమాట. సో కందిపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, శనగపప్పు 1 టేబుల్ స్పూన్. పప్పులు అనేసి ఏవి యాజ్ యువర్ విష్ అండి, మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ విధంగా తీసుకున్నాను. జీలకర్ర ఎందుకు వేస్తున్నానంటే వాళ్ళకి మనం ఫస్ట్ టైం ఫుడ్ పెడుతున్నాం కదా, డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది, అది అందరికీ పడకపోవచ్చండి. సో అది మనం ఒకసారి చూసుకొని వాళ్ళకి పడిందనుకో ఇంకోసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. బాదం అనేసి కూడా కొద్దిరికి ఫుడ్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి బాదం వల్ల, సో అది కూడా ఫస్ట్ టైం కొద్దిగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ట్రై చేసి ఆఫ్టర్ దెన్ మనం దాన్ని తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇలా ఫ్రెష్గా ఒక 4 టైమ్స్ వాష్ చేయాలండి. పిల్లలకి మనం ఏది ప్రిపేర్ చేసినా కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోవాలన్నమాట. అది మంచిగా పొడి పొడిగా ఆరబెట్టేసుకుని ఇప్పుడు ముందుగా బాదం వేసి వేపుకొని, మనం ఇందాక కడిగి పెట్టుకున్న పప్పు దినుసులు రైస్ ఉన్నాయి కదండి, అవన్నిటిని మంచిగా దూరంగా వేపుకోవాలి. మరీ ఎక్కువగా వేపుకోకూడదు, అలానే కొద్దిగా తక్కువ కూడా వేపుకోకూడదు అండి. ఎక్కువగా వేగిపోయానుకోండి కొద్దిగా మాడు స్మెల్ వచ్చి వాళ్ళకి తినలేరన్నమాట. సో అవి వేగాలి, దూరంగా వేగితేనే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి వాళ్ళు తినరు, టేస్టీగా ఫీల్ అవ్వరన్నమాట. సో అందుకే వేగే విషయంలో మాత్రం కొద్దిగా మనం చూసుకుంటూ వేపేయాలన్నమాట. నేను చూపిస్తానండి ఏ విధంగా వేపాలి అంటే, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఉంటే వాళ్ళకి టేస్ట్ అనేది బాగా కుదురుద్ది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసి మంచిగా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ కూడా కొద్దిగా ఇప్పుడు మనం బరసగా మంత్, అంటే వాళ్ళకి మంత్ ఎలా పెరుగుతారో అప్పుడు మనం కొద్దిగా స్మూత్నెస్ తగ్గించుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి కొద్దిగా స్మూత్గా ఉండే విధంగానే చూసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే మనం ఒకటి 1 టేబుల్ స్పూన్ మాత్రమే కలిపి పెడుతూ ఉంటాం కదా, వాళ్ళకు డైజెషన్ అవ్వదన్నమాట. సో అందుకే స్మూత్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక 6-7 మంత్స్లో మాత్రం స్మూత్గా ఉండే విధంగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక మంచిగా ఫిట్గా ఉండే క్యాప్ ఉండే బాక్స్లో స్టోర్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మరగనివ్వాలండి. అవి మరిగే లోపు, అంటే నేను ఎక్కువనే వాటర్ యాడ్ చేశాను. మనం ఇప్పుడు ఇది స్టోర్ చేసి పెట్టుకునే విధానం ఏంటంటే, ఇలా ఈ విధంగా క్యాప్ ఉండే బాక్స్లో పెట్టుకుంటే మంచిగా, అంటే డస్ట్ కానీ ఏది పోకుండా మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. ఈ ఉండలు కట్టకుండా ఉండే విధంగా ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి లిక్విడ్ టైప్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అలా చేయడం అంటే, మనం దీన్ని డైరెక్ట్ పౌడర్ని ఆ వాటర్లో, బాయిల్డ్ వాటర్లో యాడ్ చేసామనుకోండి ఉండలు ఉండలుగా అయిపోతుంది, తొందరగా కుక్ అవ్వదు, స్మూత్నెస్ ఉండదు. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు స్మూత్గా వస్తుందన్నమాట. మనం అందులో పిండి యాడ్ చేయగానే అది కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అందుకే మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు సేర్లకి అయితే నార్మల్గా హీట్ వాటర్ కలిపేసుకొని పెట్టుకుంటాం కదా, సో ఇది అలా కాదు, కొద్దిగా కుక్ అవ్వాలి ఇందులో. ఎందుకంటే మన రైస్ కానీ పప్పు దినుసులు ఉన్నాయి కదా, సో అందుకనేసి కుక్ అవుతేనే అది బాగుంటుంది, డైజెషన్ అవుతుంది. ఈ విధంగా పేస్ట్ మాదిరిగా ఉన్నప్పుడు ఇందులో సాల్ట్, షుగర్, సో ఇప్పుడు ఏమి యాడ్ చేయకూడదండి. ఒక 8 మినిట్స్ వచ్చాకే వాళ్ళకి అసలు ఇప్పుడు అంతా టేస్ట్ బడ్స్ ఏమి ఉండవు, బట్ కాకపోతే వాళ్ళు తింటలేరు అనేసి మనం కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు చేయకపోవడమే బెటర్ అండి. నార్మల్గా నెమ్మదిగా వాళ్ళు తిన్నా కొద్దీ ఒక స్పూన్ పెట్టేటప్పుడు క్వాంటిటీ పెంచేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం పెట్టేటప్పుడు మాత్రం 1/2 స్పూన్ అలా చేసుకోవడమే బెటర్ అండి. సో నేను మాత్రం 6 మంత్స్ నుండి 7 మంత్స్ దాకా ఇలా ట్రై చేశాను ఆఫ్టర్ రైస్ పెట్టడం, క్యారెట్, సో ఇంకా ఫ్రూట్స్. ఇక నెక్స్ట్ ప్రాసెస్లో వాడు పెరుగుతున్న కొద్దీ ఐటమ్స్ చేంజ్ చేసుకుంటూ, బట్ ఏదైతే ఈజీగా తినగలుగుతుండో, డైజెషన్ ఏదైతే ఈజీగా అవుతుందో అది చూసుకుంటూ పెట్టానండి. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే,
యాజ్ ఏ మదర్గా ఏ పిల్లల పేరెంట్స్ అయినా పిల్లలు చబ్బిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనం ఎప్పుడు అవి జీన్సే, ఎందుకంటే చబ్బినెస్ అనేది మనం ఇచ్చే ఫుడ్ వల్ల ఎప్పుడు ఉండదండి. వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారా లేదా అంటే స్టెప్ బై స్టెప్ పాకడం, అంబడడం, నడవడం, సో అవి స్టెప్ బై స్టెప్ మంత్లీ మంత్లీ వాళ్ళలో వేరియేషన్ ఉందా లేదా మాత్రమే చూసుకోవాలి. సో అంటే హెల్దీగా ఉన్నారా అన్నది మాత్రమే మనం ప్రియారిటీ ఇవ్వాలి, ఎందుకంటే చబ్బినెస్ అనేది మనం ఇచ్చే ఫుడ్లో ఉండదు. అలా అని మనం బయట ఫుడ్ పెట్టకూడదండి ఎప్పుడు కానీ పిల్లలకి. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం, ఇంట్లో నుండి కొద్దిగా ఫ్రూట్స్ లేదా మనం దగ్గరుండి ప్రిపేర్ చేసుకునే పెట్టడం మాత్రమే వాటికి మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలి. నేను మాత్రం మా విహాన్ ఆదిత్యకి సో మంత్లీ మంత్లీ ఎలా ఉండాలో అలా ఉంటున్నా లేదా అని మాత్రమే నేను వాడి నుండి ఎక్స్పెక్ట్ చేస్తాను. యాక్టివ్గా స్మైలీగా ఉంటాను, ఇలా చాలా హ్యాపీగా ఉంటాడండి. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇలానే ఆదరిస్తూ ఉండండి. మరో వీడియోతో మీ ముందు మీ ఆదిత్య స్టైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదిత్య స్టైల్స్.